స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరించింది. కేసులో రిమాండ్ విధించే అధికారం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు పూర్తిగా ఉందని తేల్చి చెప్పేసింది. అయితే అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు ఇవ్వగా 17A వర్తించదని జస్టిస్ బేలయం త్రివేది తీర్పు ప్రకటించారు. దాంతో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ బదిలీ చేసింది. ఓవరాల్ గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు. జస్టిస్ బోస్ ఏమి తీర్పు చెప్పారంటే ఈ కేసులో 17A వర్తిస్తుంది. బాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింప చేయరాదు. అయినా బాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు అని స్పష్టం చేశారు. జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17A ను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదు అని స్పష్టం చేశారు.